తెలంగాణలో జరిగిన ఎన్నికలకు సంబంధించి జనం సాక్షి పత్రిక అనేక సర్వేలు చేసింది. ఇప్పటివరకు ఆ పత్రిక చేసిన సర్వేలో చాలా వరకు నిజమయ్యాయి. హుజూరాబాద్ ఉప ఎన్నికలప్పుడు కూడా సర్వే చేసిన జనం సాక్షి ఈటెల రాజేందర్ గెలుస్తాడని ప్రకటించింది. ఆ పత్రిక చేసిన సర్వేలపై ప్రజలకు మంచి అభిప్రాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో జనం సాక్షి మునుగోడు ఉప ఎన్నికపై సర్వే నిర్వహించింది. ఇప్పటి వరకు ఆ పత్రిక మునుగోడులో 3 సర్వేలను చేసింది. మునుగోడు ఎన్నికల నోటిఫికేషన్ కన్నా ముందు ఆగస్టులో మొదటి సర్వే, సెప్టెంబర్లో 2వ సర్వే చేసింది. ఇక ఈ మధ్యనే 3వ సర్వే చేసిన జనం సాక్షి తాజాగా ఫలితాలు ప్రకటించింది. 3వ సర్వే దాదాపు 15,000 మందికి పైగా ప్రజలతో చేశామని ఆ పత్రిక సంపాదకులు ఎంఎం రెహమాన్ తెలుగు గ్లోబల్కు తెలిపారు. బ్యాలెట్ పేపర్ల ద్వారా ఈ సర్వే జరిగింది. అనేక రూరల్, అర్బన్ ప్రాంతాల్లో బ్యాలెట్ బాక్సుల్లో ఓట్లు వేయించడం ద్వారా శాస్త్రీయ పద్ధతిలో ఈ సర్వే నిర్వహించారు. 300 మంది జనం సాక్షి ప్రతినిధులు 7 మండలాల్లో ఈ సర్వేను నిర్వహించారు. మునుగోడు, చెండూరు, మర్రిగూడ, సంస్థాన్, నారాయణపూర్, నాంపల్లి, చౌటుప్పల్, గట్టుప్పల్ మండలాల్లోని రూరల్, అర్బన్ ప్రాంతాల్లో నిర్వహించిన ఈ సర్వే వివరాలను జనం సాక్షి ఎడిటర్ రెహమాన్ వెల్లడించారు. జనం సాక్షి సర్వే జరిపిన 3 సర్వేల్లోనూ 2-3% అటు ఇటు ఉన్నప్పటికీ ఒకే విధమైన రిపోర్ట్ వచ్చింది. జనం సాక్షి ఫైనల్ సర్వే ప్రకారం టీఆర్ఎస్కు 45-52%, బీజేపీకి 29-34%, కాంగ్రెస్కు 16-18%, బీఎస్పీకి 4-5% ఓట్లు రానున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై 15% పైగా ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నట్టు జనం సాక్షి సర్వే తేల్చింది. అంటే దాదాపు 30,000కు పైగా మెజారిటీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి రాబోతోందని జనం సాక్షి సర్వే స్పష్టం చేసింది. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి శ్రవంతి 3వ స్థానంలో ఉండబోతున్నారు. ఇంకా లోతుల్లోకి వెళ్తే చెండూరు, మర్రిగూడెం అర్బన్లో టీఆర్ఎస్కు బీజేపీ టఫ్ ఫైట్ ఇవ్వబోతోంది. అయితే ఈ 2 మండలాల్లోని రూరల్ ప్రాంతాల్లో మాత్రం టీఆర్ఎస్దే పైచేయిగా ఉంది. ఇక మునుగోడు, సంస్థాన్, నారాయణపూర్, నాంపల్లి, చౌటుప్పల్, గట్టుప్పల్ మండలాల్లోని మెజారిటీ ఓటర్లు కారు గుర్తుకే జై కొడుతున్నారు. ప్రధానంగా జనం సాక్షి ప్రతినిధులు ఓటర్ల ఇంటర్వ్యూలు తీసుకున్నప్పుడు వాళ్ళు వెల్లడించిన అభిప్రాయాలు చాలా ఆసక్తిదాయకంగా ఉన్నాయని జనం సాక్షి ఎడిటర్ చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల పట్ల ప్రజల్లో మంచి అభిప్రాయం ఉందని, ముఖ్యంగా వృద్ధులకు, ఒంటరి మహిళలకు పెన్షన్, రైతు బంధు, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు, దళిత బంధు పథకాల పట్ల ఓటర్లు చాలా ఆసక్తి ప్రదర్శిస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా ఫ్లోరైడ్ సమస్య తీరినందుకు అన్ని గ్రామాల ప్రజలు ఆనందంగా ఉన్నారని, అందులో మెజారిటీ ప్రజలు కేసీఆర్ పట్ల అభిమానంతో ఉన్నారని చెప్పారు. రెహమాన్ చెప్పిన మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, అక్కడ బీజేపీకి 29-34% ఓట్లు వచ్చేంత నిర్మాణం కానీ ప్రభావం కానీ లేదని, అయితే ఆ ఓట్లు మొత్తం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగతంగా సంపాదించుకునే ఓట్లేనని ఆయన చెప్పారు. చాలా వరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓట్లు రాజగోపాల్ వైపు మళ్లడం వల్ల ఆయన ఓట్ల శాతం పెరిగిందని రెహమాన్ చెప్పారు. అంతేకాదు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 18,000 కోట్ల కాంట్రాక్ట్పై టీఆర్ఎస్ చేసిన ప్రచారం గ్రామ స్థాయి వరకు వెళ్ళిపోయిందని, దానిపై ప్రజలు చర్చించుకుంటున్నారని రెహమాన్ వెల్లడించారు.